పోలవరం పనులపై రివ్యూ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రాజెక్టుకెళ్లే దారి కుంగి బీటలు వారడంతో దీనిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్ని వర్చువల్ రివ్యూలను పరిశీలించారు. ఏప్రిల్ కల్లా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఏపీ సీఎం. పోలవరం పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి కుంగి బీటలు వారిన నేపథ్యంలో ఆ దృశ్యాలను వర్చువల్ రివ్యూల ద్వారా పరిశీలించారు. పోలవరం ప్రాంతంలో ఎటువంటి భూప్రకంపనలు గాని పీరుడు వంటివి గాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. మట్టి నమూనాలను పరిశోధనకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. రహదారి కుంగిపోవడం వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లను సరిచేసి సరఫరా కూడా పునరుద్ధరించామని అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాపర్ డ్యామ్, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ సహా ప్రధానమైన పనులు అన్నీ పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. ప్రపంచ రికార్డులు అన్నీ బయట తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని ఈ సందర్భంగా సీఎం అన్నారు. డిసెంబర్ 15 పోలవరం గేట్ల బిగింపు మొదలు కానుంది. ఈ నెలాఖరు కల్లా అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి పనులు పరుగులు పెట్టించాలని సీఎం సూచించారు.